వెల్కమ్ టు శ్రీహర్ష అకాడమీ. సో టుడే టాపిక్ టీఎస్ బీఈడ్ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు తెలుసుకునేదానికంటే బిఫోర్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ తెలంగాణ బీఈడ్ ఎంట్రన్సీ ఎగ్జామ్ని ఈ ఇయర్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. ఈ బీఈడ్ కోర్సు 2 ఇయర్స్ రెగ్యులర్ కోర్సు ఉండడం జరుగుతుంది. ఇదే ఎంట్రన్సీ రాసి డిస్టెన్సీలో కూడా బీఈడ్ చేయడానికి అవకాశం కలదు, ఓన్లీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో. బట్ దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కలవు. సో ఆ వివరాలు తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో దాకా వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉన్నారో వాళ్ళు, లేదంటే డిగ్రీ ప్రజెంట్ ఫైనల్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఈ ఎంట్రన్సీ ఎగ్జామ్కి అర్హులు. బట్ ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉండడం జరిగింది. ఓసీబీసీలకు 50% మార్క్స్ గెయిన్ చేసి ఉండాలి డిగ్రీలో, అండ్ ఎస్సీ ఎస్టీలకి 40% డిగ్రీలో మార్క్స్ గెయిన్ చేసి ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళు బీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీటెక్, బీసీఏ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆర్ కంప్లీటెడ్ స్టూడెంట్స్ మాత్రమే ఈ బీఈడి చేయడానికి అర్హులు. ఈ బీఈడి ఎంట్రన్స్ని మీరు అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఫీ డీటెయిల్స్ విషయానికి వస్తే, ఓసీబీసీలకు 650 రూపీస్, అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 450 రూపీస్గా ఉండడం జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే, వితౌట్ లేట్ ఫీతో మనం 15 జూన్ 2021 వరకు అప్లై చేయవచ్చు. విత్ ఫైన్ ఆఫ్ ₹250 తోటి 25 జూన్ 2021 వరకు అప్లై చేయవచ్చు. విత్ ఫైన్ ఆఫ్ ₹500 5 జూలై 2021 వరకు అప్లై చేయవచ్చు. విత్ ఫైన్ ఆఫ్ ₹1000 20 జూలై 2021 వరకు అప్లై చేయవచ్చు. సో హాల్ టికెట్స్ వచ్చేసి డౌన్లోడ్ ఎప్పుడు చేసుకుంటామంటే 10 ఆగస్టు 2021. ఇక ఎగ్జామ్ వచ్చేసి మనకి ఇక్కడ 2 డేస్లో నిర్వహించడం జరుగుతుంది. అది 24 ఆగస్టు 2021 అండ్ 25 ఆగస్టు 2021 నాడు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ 2 సెక్షన్స్లో నిర్వహించడం జరుగుతుంది. మార్నింగ్ సెక్షన్ 10 to 12 వరకు, అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్ 3 PM to 5 PM వరకు. ఇక్కడ 2 అవర్స్లో ఈ ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో నిర్వహించడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది, మల్టిపుల్ ఛాయిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక సెంటర్స్ విషయానికి వస్తే, హైదరాబాద్, నల్గొండ, కోదాడ్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సిద్దిపేట్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, నర్సంపేట్తో పాటు మనకి ఏపీలో కూడా 2 సెంటర్స్ అనేది కేటాయించడం జరిగింది. కర్నూల్ అండ్ విజయవాడలో సెంటర్స్ కలవు. ఈ బీఈడ్ టోటల్గా 6 మెథడ్స్లో ఉండడం జరుగుతుంది. సో మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ సైన్స్, ఇంగ్లీష్ అండ్ ఓరియంటల్ లాంగ్వేజ్. బట్ మీరు అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా ఏ మెథడాలజీకి మీరు అప్లై చేస్తున్నారని చూసుకోండి, క్వాలిఫికేషన్ ప్రాపర్గా చూసుకోండి. ఓరియంటల్ లాంగ్వేజ్కి అప్లై చేసేవాళ్ళు ఆ ఇచ్చిన క్వాలిఫికేషన్ మీకు సరిపోతుందో లేదో చూసుకుని మాత్రమే అప్లై చేయండి. ఇక సిలబస్ ప్యాటర్న్ విషయానికి వస్తే, బీఈడి ఎంట్రన్స్లో టోటల్గా మనకి 150 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది 10th క్లాస్ బేస్డ్ అంటాడు, బట్ ఇక్కడ ఇంటర్మీడియట్ డిగ్రీ రేంజ్లో కూడా క్వశ్చన్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ టోటల్గా కామన్ పేపర్ ఉండడం జరుగుతుంది. ఏ మెథడాలజీ తీసుకున్నా సరే మీరు కామన్గా ఈ పేపర్ మాత్రమే ఉండడం జరుగుతుంది. సో అందులో మ్యాథ్స్ 20, సైన్స్ 20, సోషల్ 20, టీచింగ్ అప్టిట్యూడ్ 20 మార్క్స్, అండ్ జనరల్ ఇంగ్లీష్ 20 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ 30 మార్క్స్, అండ్ కంప్యూటర్ అవేర్నెస్ 20 మార్క్స్. టోటల్గా 150 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్లో మల్టిపుల్ ఛాయిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ ఓన్లీ 2 అవర్స్. వీటికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే మాక్ టెస్ట్ కూడా కింద ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్.